జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఉన్న పళంగా నిన్నొకళ్ళు కంట్రోల్ చేస్తుంటే ఎలా ఉంటుంది? నువ్వేం పని చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఏం వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఇంట్లోంచి ఎప్పుడు బయటికి రావాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అని ఊహిస్తేనే ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి అవుతుంది కదా. ఇప్పుడు అదే ఆఫ్ఘాన్ ప్రజల పరిస్థితి. 15th August 2021, తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ ప్యాలెస్లోకి చొరబడి దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక ప్రజలందరిలో ఎన్నో భయాలు, ఎన్నో అనుమానాలు. 20 ఏళ్ల క్రితం పీడకలలాగా ఉన్న తాలిబన్ల పాలన మళ్ళీ వస్తుందా, వస్తే వీళ్ల పరిస్థితి ఏంటి అని. కానీ అసలు ఎవరి తాలిబన్లు, ఎందుకు వీళ్ళంటే ఇంత భయపడుతున్నారు, తెలుసుకుందాం పదండి. 1980s నుంచి సోవియట్ యూనియన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఆల్మోస్ట్ 9 ఇయర్స్ యుద్ధం జరుగుతూనే ఉంది. అప్పుడు ముజాహిద్దీన్ అనే గ్రూప్ ఆఫ్ఘన్ తరపున సోవియట్ యూనియన్తో ఫైట్ చేసింది. దానికి సిఐఏ నుంచి మనీ అండ్ వెపన్స్ కూడా వచ్చాయి. బట్ అన్ఫార్చునేట్లీ 1989లో సోవియట్స్ గెలిచేశారు. ఇంకా ఆ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ఘన్స్కి చాలా కయాటిక్గా ఉన్నాయి. మళ్ళీ 1992లో పవర్ కోసం ఆఫ్ఘన్లోని ట్రైబల్ లీడర్స్ మధ్య ఒక సివిల్ వార్ జరిగింది. అది జరిగిన 2 ఇయర్స్ తర్వాత పుట్టింది తాలిబన్ గ్రూప్. తాలిబన్ అంటే అరబ్బీలో ధర్మజ్ఞానాన్ని అన్వేషించే విద్యార్థి అని అర్థం. కానీ అంత మంచి పేరు, జీహాద్ లాగానే తీవ్రవాదుల చెడు చేష్టల వల్ల చెడ్డ పేర్లా మారిపోయింది. ఈ తాలిబన్లు ఇస్లాం పరిరక్షకులుగా చెప్పుకుంటారు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో ఉన్న కన్జర్వేటివ్ రిలీజియస్ కాలేజెస్లో చదువుకున్న వాళ్లే. కొంతమంది అయితే ఫస్ట్లో నేను చెప్పిన ముజాహిద్దీన్తో కలిసి ఫైట్ చేసిన వాళ్ళు కూడా. అండ్ దే హ్యాడ్ దేర్ ఓన్ ప్లాన్స్ ఫర్ ద కంట్రీ. వాళ్ళు ఏమంటారో తెలుసా, కంట్రీ క్యాపిటల్ కాబూల్కి వెళ్ళి అక్కడ ఇస్లామిక్ గవర్నమెంట్ని అనౌన్స్ చేయాలనుకుంటున్నామని. అప్పటికే కంట్రీలో లోకల్ లీడర్స్ మధ్య గొడవలు, యుద్ధాలు ఇవన్నీ జరగడం వల్ల పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న టైం అది. అప్పుడు ఈ తాలిబన్లు, ఈ దేశాన్ని మళ్ళీ మేము సేఫ్గా చేస్తాం, సిచ్యువేషన్స్ని మేము చక్కదిద్దుతామని వచ్చారు. పాపం జనాలు కూడా వాళ్ళని నమ్మేశారు. ఇంకేముంది, 1996 కల్లా వాళ్ళు కంట్రీ క్యాపిటల్ని సీజ్ చేసేశారు. ఆఫ్ఘనిస్తాన్ని ఒక ఇస్లామిక్ ఎమిరేట్గా డిక్లేర్ చేసి దే స్టార్టెడ్ ఇంపోజింగ్ దేర్ ఓన్ స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇస్లామిక్ లా. ఆ రూల్స్ ఎలా ఉండేవంటే, మూవీస్ చూడొద్దు, సాంగ్స్ వినొద్దు, అమ్మాయిలకైతే చదువుకోవద్దు, డాక్టర్ ఆర్ నర్స్ ఉద్యోగం తప్ప వేరే ఏం చెయ్యొద్దు, ఇంట్లోంచి బయటికి వస్తే ఒక మేల్ గార్డియన్ తోడుండాలి, ఎప్పుడూ బుర్ఖా వేసుకునే ఉండాలి, అబ్బాయిలైతే అందరూ గడ్డం పెంచాలి, 15 ఇయర్స్ పైన ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళు చేసేయాలి, ఇలా చాలా ఉన్నాయి. ఇట్ జస్ట్ బికేమ్ మోర్ అండ్ మోర్ రిస్ట్రిక్టివ్. దెన్ 9/11 హ్యాపెండ్. ఫ్లైట్స్ని హైజాక్ చేసి యుఎస్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని బిల్డింగ్ మీద దాడి జరిగింది. దానికి కారణమైన ఆల్ఖైదా లీడర్ ఒసామా బిన్ లాడెన్ కోసం యుఎస్ వెతుకులాట స్టార్ట్ చేసింది. అతను తాలిబన్స్ హెల్ప్తో ఆఫ్ఘనిస్తాన్లో దాక్కున్నాడని తెలిసి అతన్ని హ్యాండ్ ఓవర్ చేయమని అడిగితే, బిన్ లాడెనే ఆ దాడి వెనుకున్నాడని ప్రూవ్ చేయండి, అది ఇది అనుకుంటూ అతన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి రెఫ్యూజ్ చేశారు తాలిబన్లు. ఇంకా అమెరికా హర్ట్ అయింది, ఒక డెసిషన్ తీసుకుంది, యుఎస్ తన మిలిటరీ ఫోర్సెస్ని పంపాలి అని. By destroying camps and disrupting communications, we will make it more difficult for the terror network to train new recruits and coordinate their evil plans. Ala anna konni nelallone talibanlanu anachesi afghanistan ki kotta government ichindi america. 3 years tarvata kotta constitution ni kuda. Oka vaipu afghan prajalemo enno ella kashtala tarvata appude swechana anubhavistunte, maro vaipu talibanlu matram ఎలా అయినా ఆ ఫారినర్స్ని వెళ్ళగొట్టి మళ్ళీ వాళ్ళు పవర్లోకి రావాలి అనుకున్నారు. దానికోసం దేశంలో ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. 40,000 పైగా ఆఫ్ఘన్ సివిలియన్స్, 64,000 ఆఫ్ఘన్ మిలిటరీ అండ్ పోలీస్, 3,500 కంటే ఎక్కువ ఇంటర్నేషనల్ సోల్జర్స్ ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రాణాలు కోల్పోయారు. యుఎస్ అయితే ఆ వార్ అండ్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కోసం దగ్గర దగ్గర $1 trillion వరకు ఖర్చు పెట్టింది, అంటే ఆల్మోస్ట్ 100,000 crore. అండ్ ఆఫ్టర్ ఆల్ దాట్ ఆఫ్ఘన్ ఇస్ స్టిల్ డీప్లీ అన్స్టేబుల్. ఇక మళ్ళీ యుఎస్ ఒక డెసిషన్ తీసుకుంది, టు విత్డ్రా దేర్ ఫోర్సెస్. అండ్ లీడర్స్ హావ్ టు కమ్ టుగెదర్. వి లాస్ట్ థౌజండ్స్ ఆఫ్ అమెరికన్ పర్సనల్. దే గాట్ టు ఫైట్ ఫర్ దెంసెల్వ్స్. ఇంకా తాలిబన్ల ఆక్రమణ స్టార్ట్ అయింది.
ఇవాళ తాలిబన్లకు 85,000 పైగా ఫుల్ టైం ఫైటర్స్ ఉన్నారు. దేశమంతటా తాలిబన్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా జరుపుతున్నారు. అండ్ దే ఆర్ కంట్రోలింగ్ ద బార్డర్స్, రోడ్వేస్, ఈవెన్ ఎయిర్వేస్ కూడా పార్షల్గా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. మెల్లమెల్లగా దేశం అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. హూఎవర్ కంట్రోల్స్ ద రోడ్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రెటీ మచ్ కంట్రోల్స్ ద కంట్రీ. జనాల్లో కూడా మీరు దేశంలో ఎక్కడికి వెళ్ళినా యు హ్యావ్ టు డీల్ విత్ తాలిబన్స్ అనే సెన్స్ని క్రియేట్ చేశారు. దే ఆర్ ఆల్సో వెల్ ఆర్గనైజ్డ్, తెలుసా? హైబతుల్లా ఆఖున్జాదా తాలిబన్ లీడర్, ఫినాన్స్, హెల్త్ లాంటి ఒక డజన్ కౌన్సిల్స్కి హెడ్ ఇతను. ఆయన కింద లోకల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఎవ్రీడే సర్వీసెస్కి ఇన్ఛార్జెస్. చెప్పాలంటే ఒక రకంగా తాలిబన్లు ఒక ప్యారలల్ గవర్నమెంట్నే సెటప్ చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ సొంత కోర్ట్స్ కూడా నడుపుతారు. అక్కడ శిక్షలైతే మరీ దారుణం. అసలు చేతులు నరికేయడం, పీకలు కోసేయడం, డెడ్ బాడీస్ని పబ్లిక్గా వేలాడదీయడం లాంటివి. ఆల్ దట్ కంట్రోల్ హ్యాస్ ఆల్సో మేడ్ దెమ్ రిచ్. తాలిబన్ మెంబర్స్ అండ్ ఒక యుఎన్ కమిటీ ప్రకారం వాళ్ళు ఎవ్రీ ఇయర్ దాదాపు $1.5 బిలియన్ అంటే 150 కోట్లు సంపాదిస్తారు. ఓపియం పాపీస్ పెంచి డ్రగ్ ట్రేడ్ చేయడం, మినరల్ మైనింగ్ అండ్ ట్రేడింగ్ లాంటివి చేయడం, వాళ్ళకి వాళ్ళ సొంత ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ ఉండడంతో పాటు వేరు వేరు దేశాల నుంచి ఫండ్స్ కూడా వస్తుంటాయంటుంటారు. ఓవర్ ద ఇయర్స్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈ తాలిబన్ అండ్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ మధ్య పొత్తు కుదర్చడానికి ట్రై చేశారు. ఆర్ అట్లీస్ట్ ట్రై చేయడానికి ట్రై చేశారని చెప్పొచ్చు. ఒక పాయింట్లో మాల్దీవ్స్లో మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. 2018 ఈద్ అప్పుడు తాలిబన్ అండ్ ఆఫ్ఘన్ సోల్జర్స్ కలిసి హగ్ చేసుకుంటున్నట్టు, కలిసి ప్రేయర్ చేసుకుంటున్నట్టు ఉన్న ఇమేజెస్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. బట్ ఓవరాల్ పీస్ నెగోషియేషన్స్ మాత్రం పెద్దగా ఏం సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, 2 డెకేడ్స్ తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించిన తాలిబన్లు ఇప్పుడు ఏం చేస్తారు? ఈసారి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మేము హింస జయం, శాంతియుత పాలన చేస్తామని వాళ్ళు బయటికి చెప్తున్నా వాళ్ళ యాక్షన్స్ మాత్రం ఇంకోలా ఉన్నాయి. ఎలా అంటే, ఫ్రీడమ్ ఇస్తాము అని చెప్తూనే ఇల్లు దాటి బయటికి రావద్దని చెప్పడం, చేతుల్లో AK-47లు పట్టుకొని తిరుగుతూ మేము శాంతంగా ఉంటాం, హింస చేయమని చెప్పడం లాంటివి, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. జనాలకి వాళ్ళు నచ్చకపోవచ్చు, బట్ ద తాలిబన్ నో వాట్ దే వాంట్ అండ్ దే హ్యావ్ షోన్ దట్ దే ఆర్ ఇన్ ఫర్ ఇట్. అదంతా ఓకే, కానీ అక్కడెక్కడో ఇదంతా జరిగితే మనకేంటి అని అడగచ్చు. మనకి ప్రాబ్లమే, ఎందుకంటే మనకి ఆల్రెడీ చైనా అండ్ పాకిస్తాన్ పక్కలో బల్లాల్ లాంటి ఫ్రెండ్లీ నైబర్స్ కదా. వీళ్లతో గనక ఆ తాలిబన్ రూల్డ్ ఆఫ్ఘనిస్తాన్ కలిస్తే వాటి ఫస్ట్ టార్గెట్ ఎవరు? మనమే. మన భూభాగం మీద ఎప్పటినుంచో వాళ్ళ కన్నుంది కదా. మిలిటరీ అండ్ గవర్నమెంట్ అవి చేయాల్సిన పని అవి చేస్తాయి కదా, మనమేం చేయగలం అంటావా? చేయొచ్చు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం, నిజాల్ని షేర్ చేయడం. వీళ్ళు అటాక్ చేయడం అంటే ఏదో వెపన్స్ వేసుకొచ్చి దాడి చేస్తారని అనుకోవడానికి లేదు, ఇంటర్నల్గా వాళ్ళకి జనాల్లో సపోర్ట్ అండ్ సింపతిని తెచ్చుకోవడానికి మనలో మనకు గొడవలు తేవడం లాంటివి చేయొచ్చు. సో వీటన్నిటి పట్ల మనం అవగాహన తెచ్చుకొని ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకుండా, చెయ్యనివ్వకుండా ఉండొచ్చు. మన సర్కిల్లోని జనాల్లో అసలు ఏం జరుగుతుంది, అందులో నిజాలేంటి అనే అవేర్నెస్ తీసుకురావడం లాంటివి కూడా చేయొచ్చు. బయట నుంచి వచ్చే శత్రువులను చూసుకోవడానికి మన జవాన్లు ఉన్నారు, కానీ లోపల నుంచి పుట్టే వాళ్ళని ఆపడానికి మనలో ప్రతి ఒక్కరం మనవంతుగా చేయాల్సింది చేయాలి. కాదంటారా? ఒకసారి ఆలోచించి నువ్వేమనుకుంటున్నావో నాకు కామెంట్స్లో చెప్పు. ఆల్సో ట్యాగ్ ద పీపుల్ హూ యు ఫీల్ షుడ్ లిజన్ అండ్ నో దిస్. నా పేరు రక్షిత, అండ్ ఇలాంటి పేజీలోని మరో కథతో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్ స్టోరీస్, చరిత్రలో ఒక పేజీ. లెట్స్ అన్ఫోల్డ్ అవర్ హిస్టరీ 1 పేజ్ అట్ ఎ టైమ్.